గత ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరాశ మిగిల్చింది కొన్ని చోట్ల పూర్తి చేసి లబ్దిదారులకు ఇచ్చినా సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు మరికొన్ని చోట్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నా పంపిణీ పూర్తి కాలేదు కొత్త ప్రభుత్వమైనా న్యాయం చేయాలని పేద ప్రజలు వేడుకుంటున్నారు రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో గతంలో భారత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది వరంగల్ జిల్లాలో పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు మరికొన్ని చోట్ల పూర్తయినా ఇళ్ల మంజూరులో జాప్యం జరిగింది ఉండడానికి గూడు లేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము మీ జాగంతా కాల్ చేయమంటే ఆ రోజున్న ఆరు కుటుంబాల వారము దాదాపు ఇక్కడ ఉన్న పదమూడు ఎకరాల భూమిని ఖాళీ చేసి పక్కనే గుడిసెలు ఉన్నాము రెండు సంవత్సరాలు పూర్తి చేసి మిమ్మల్ని నెలలో పంపిస్తామన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత పూర్తి చేసిండు పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా వేయలేకపోయిన ఐదు సంవత్సరాల కాలంలో మా కుటుంబాలకు వేయలేకపోయింలు హౌసింగ్ డిపార్ట్మెంట్లో అన్యాయం చేసి సర్వే చేసి ఫోటోలు దింపుకొని మాకు ఒక హామీ ఇచ్చిళ్ళు హామీ ప్రకారం మేము మాట మీద నిలబడ్డం ప్రజలము పేద ప్రజలం కాబట్టి కానీ ప్రభుత్వం ప్రభుత్వాధికారులు మారిన కొద్దీ ప్రభుత్వాలు మారిన కొద్దీ మా మాట పెడుతూ మా పేదలకు తీరని అన్యాయం చేస్తుంది ఈ కట్టినప్పుడు పొమ్మన్నారు మూడు నాలుగు సంవత్సరాలు రోమ్ కీర గారి రుషిపోయినాం ఏం మన అన్నదమ్ములు ముగ్గురం ఏం చేసింది లేదు మా అన్న ఇక పెళ్ళి వేసుకొని ఎక్కడ ఉంటాడు ఇక మాకంటూ ఒక డబుల్ బెడ్రూమ్ అమ్మిన ఆశ అది రాదా అని ప్రతి ఒక్క ఆరు నెలలకు లేకపోతే సంవత్సరానికి వచ్చి ఆరో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం ఈ దసరా అయిపోయి ఉగాది అయిపో అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇవ్వక ముచ్చు ఇప్పుడు అత్తడు ఇక్కడ ముచ్చట్లు పెట్టుడు ఏటో అనేది తెలియదు హనుమకొండ జిల్లాకు పదేళ్ల క్రితం గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేతల వద్దకు అప్పటి సీఎం కేసీఆర్ వచ్చి బాగోగులు తెలుసుకున్నారు వారి కష్టాలను చూసి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు రెండు పడక గదులు నిర్మించి ఇస్తామని ప్రకటించడంతో కేసీఆర్ హామీ మేరకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలు మంజూరయ్యాయి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బాలసముద్రంలోని ఏషియన్ మాల్ సమీపంలోని సిఖం భూమిలో ఒక్కో బ్లాక్ లో పది చొప్పున మొత్తం యాబై ఏడు బ్లాకుల్లో నిర్మించారు ఐదు వందల ఎనభై రెండు మంది లబ్దిదారులకు కేటాయించేలా రెండు పేల పంతొమ్మిదిలో పూర్తి చేశారు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరగ ఐదేళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని గుడిసెవాసులు వాపోతున్నారు వరంగల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఆరు వేల మూడు వందల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా కేవలం రెండు వేలే పూర్తయ్యాయి ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా లబ్దిదారుల్ని ఎంపిక చేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటాను కష్టాలు వానకు దోమలకు మస్తు కష్టమవుతుంది పిల్లలకు జీరాలు రావడం మాకు ఇండ్లు ఇస్తానని ఇప్పుడు పాదేండ్ల నుంచి డబల్ బెడ్రూమ్లు కట్టించి మాకు అవి ఇస్తావిస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఇక్కడే మేము ఉంటున్నాం సార్ సొంత ఇల్లు ఉండాలి అనే సరే అని మేము ఎట్లయినా సరే ఊరుకున్నాం సార్ ఇప్పుడు అది కట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎట్లా మొత్తం డిస్బ్యాండ్ అవుతుంది మొత్తం పగులుతుంది సార్ మొత్తం ఈ కొత్త గవర్నమెంట్ అయినా మాకు స్పందించి మాకు ఇల్లు త్వరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ బిల్డింగ్ కంప్లీట్ అయి సెవెన్ ఇయర్స్ అవుతుంది అయినా ఇంకా మాకు ఎవరికి ఇవ్వలేదు ఆ ఎప్పుడు ఇస్తారో డబుల్ బెడ్రూమ్ అని అందరం ఎదురు చూస్తున్నాం వర్షాలల్లా చలిలా అన్ని దోమలల్లా ఇబ్బంది పడుతున్నాం ఆశ మీదనే బ్రతుకుతున్నారు చాలా మంది ఇరవై ఆరు సంవత్సరాలు అయింది వచ్చి ఇంతవరకు ఇక్కడనే ఉంటాను మాకేం రాలేదు దోమలల్లా ఇయగలలా ఉంటాను కొత్త ప్రభుత్వం అయినా ఇవ్వాలని ధన్యవాదాలు కోరుకుంటున్నాం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి లబ్దిదారుని ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు